మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఈ రోజు సిబిఐ అధికారులు పులివెందుల సివిల్ జడ్జి కోర్టుకు చేరుకుని పలు విషయాలపై గురించి చర్చించారు। వివేక హత్య కేసుకు సంబంధించి పలుమార్లు విచారించిన అధికారులు మరోమారు పులివెందులకు రావడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది। మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు కడప జిల్లా పులివెందులలో పర్యటించారు। ఇద్దరు సిబిఐ అధికారులు పులివెందులలోని జూనియర్ సివిల్ జడ్జ్ మెజిస్ట్రేట్ కోర్టుకు చేరుకున్నారు। అక్కడ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పలు విషయాలపై చర్చించినట్టు సమాచారం। గతంలో మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన రికార్డులను తమకు అప్పచెప్పాలని సిబిఐ అధికారులు పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టును కోరగా అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేయడంతో సిబిఐ అధికారులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే। ఈ మేరకు సిబిఐ అధికారులు వివేక హత్య కేసుకు సంబంధించి మరోసారి పులివెందుల కోర్టుకు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది।